అదనపు కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని చెప్పారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆర్గానిక్ సీడ్స్ ఆర్గానిక్ ఫెస్టిసైడ్స్ లేకుండా మనకి స్టేట్ లెవెల్ లో అల్పాహార స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది ఇది మనకి ప్రతి కౌన్సిల్స్ లెవెల్ లో ఒకటి స్కూల్ ఈ రోజు పైలట్ గా స్టార్ట్ చేస్తున్నాము అదే విధంగా ఇది కంటిన్యూ అవుతుంది ఆఫ్టర్ హాలిడేస్ అన్ని స్కూల్స్ లలో కంటిన్యూ చేయడం వల్లని గవర్నమెంట్ నుంచి మనకి డైరెక్షన్స్ ఇచ్చారు సో దానిలో భాగంగా మనం ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా పిల్లలు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే పిల్లలు చాలా మంది గవర్నమెంట్ స్కూల్ల పిల్లలు కొంత బిలో పావర్టీ లైన్ నుంచి ఉంటారు కాబట్టి చాలా మంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తారు వచ్చినా కూడా వాళ్ళ పిల్లలు అటెండెన్స్ మిస్ అవుతుంది చాలా మంది రాకపోవచ్చు అటెండెన్స్ మిస్ అవుతుంది పిల్లలు వచ్చినా కూడా వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ చేయలేరు ముందుగా వాళ్ళకి హెల్త్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ మన సీఎం గారు ఈ స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి ముఖ్యంగా అటెండెన్స్ ఉండాలి అదే విధంగా అటెండెన్స్ తో పాటు మన టీచర్స్ రిక్వెస్ట్ ఏంటంటే అటెండెన్స్ ఎన్షూర్ చేసుకోవాలని చెప్పడం జరిగింది అటెండెన్స్ తో పాటు పిల్లల స్టడీస్ మీద కూడా ఇంకా ఎక్కువ ఫోకస్ చేయడానికి స్కోప్ ఉంటుంది టైమింగ్స్ కూడా మనకి మెనూ క్లియర్ గా ఇవ్వడం జరిగింది వీక్లీ మెనూ ఆ మెనూ ప్రకారము ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాలని చెప్పడం జరిగింది చరిత్ర సృష్టించినటువంటి రోజు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో మానవీయ కోణంలో భారతదేశంలోనే మానవీయ కోణంలో మనసుతో ఆలోచించేటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని ఈరోజు మరి ఒకసారి రుజువైంది సీఎం అల్పాహార పథకం ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పసి పిల్లలకు మంచి పౌష్టికాహారంతో కూడినటువంటి అల్పాహారం అందించాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రోజు ఈరోజు అందుకోసమే మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అభివృద్ధి సంక్షేమ పథకాలు మాత్రమే ఆలోచన చేస్తారు కానీ మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మానవీయ కోణంలో మనసుతో ఆలోచించి పేద పిల్లలకు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప పథకమే సీఎం అల్పహార పథకం దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలు ఉదయం లేచి అల్పహారం తినకుండానే స్కూళ్ళల్లోకి వచ్చి మధ్యాహ్నం వరకు లంచ్ బ్రేక్ వరకు కొంతమంది పిల్లలు కన్ను తిరిగి ప్రేయర్లలోనే పడిపోయినటువంటి పిల్లల్ని కూడా కల్లార చూసినటువంటి మన మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ సార్ ఈరోజు మీకు అల్పహార పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క సందర్భంగా మనమందరం కూడా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఉప్మా తర్వాత ఇడ్లీ వడ ఇట్లాంటి ప్రతిరోజు కూడా మనకు ఒక స్కెడ్యూల్ ప్రకారం విత్ ప్లేట్స్తో సహా మీకు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ సార్ కాబట్టి థ్యాంక్ యూ కేసీఆర్ సార్ అని అన్నాం ఈరోజు మళ్ళీ మన కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు మరి మా ముఖ్యమంత్రి గారు ఇంత గొప్పగా ఆలోచన చేసి గొప్పగా నిర్ణయాలు తీసుకొని పిల్లల కోసం ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మరి మా వంతు బాధ్యత ఏంది మేము ఏమి చేయాలి పెద్దపల్లిలో న్యూట్రిషన్ గార్డెన్ మీకు వెజిటబుల్ సీడ్స్ కిట్లను ఇచ్చి
హరితహారంలో ఏ విధంగా అయితే మొక్కలు నాటినో పిల్లలు మనము తినేటువంటి ఆహార పదార్థాలలో వెజిటబుల్ కూరగాయలకు సంబంధించి మన ఇంట్లోనే మనము పండించినట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం మన కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు పెద్దపల్లి జిల్లాలో గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పిల్లల ద్వారా ఈ యొక్క న్యూట్రిషన్ గార్డెన్స్ ను ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా శుభ పరిణామం వారిని కూడా ప్రత్యేకంగా మనం ఈ సందర్భంగా చప్పట్లతోని కృతజ్ఞతలు తెలియజేద్దాం మరి అందరూ కూడా మీ మీ ఇళ్ళల్లో ఈ యొక్క న్యూట్రిషన్ గార్డెన్స్ ను ఏర్పాటు చేసుకోవాలి మీ పేరెంట్స్ కూడా చెప్పాలి మన మనం తినేటువంటి కూరగాయలను మన ఇళ్ళల్లోనే మనము పండించుకొని మనమే ఎటువంటి మందులు ఎటువంటి వాటిని లేకుండా మనకు ఉపయోగపడే విధంగా కలెక్టర్ గారు చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ఒకసారి మనమందరం కూడా కృతజ్ఞులమై ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది సన్న బియ్యంతోని మధ్యాహ్నం భోజన పథకాన్ని పెట్టిన రోజే చాలా సంతోషపడ్డాం పేద పిల్లలకు ఉచిత విద్యను అందించేటువంటి విధంగా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రామగుండం నియోజకవర్గంలో 5270 మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ యొక్క సీఎం అల్పహార పథకం అందుబాటులోకి రావడం వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది రామగుండం నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థుల పక్షాన